సినిమా ఇండస్ట్రీలో హీరోకి దర్శకునికి సఖ్యత కుదిరితే వరుస సినిమాలు విజయాల పరంపర సాగుతుంది. కానీ ఈగో క్లాషెస్ వస్తే దర్శకుడికి హీరోకి చెడిపోయింది అంటారు. కానీ ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుని కాంట్రవర్సీస్ మొదలు పెడుతుంటారు. ఇప్పుడు చలో దర్శకుడు వెంకీ కుడుముల, హీరో నాగశౌర్య మధ్య అలాంటి వివాదమే ఒకటి రెచ్చిపోతుంది. వెంకీ కుడుముల చలో సినిమా తర్వాత నాగశౌర్యకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆ తర్వాత భీష్మ అంటూ ఒక సక్సెస్ఫుల్ మూవీని తెరకెక్కించాడు. నితిన్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన భీష్మ చిత్రం ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నితిన్, రష్మిక, వెంకీ కుడుముల, నిర్మాత సూర్యదేవరా నాగవంశి, దిల్రాజు, సంపత్ రాజ్, శుభలేఖ సుధాకర్, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, గేయ రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యామ్ వీళ్ళందరూ పాల్గొన్నారు. అందులో భాగంగానే వెంకీ కుడుముల మాట్లాడుతూ ఈ చిత్ర విజయం ఏ ఒక్కరిదో కాదని, చిత్ర యూనిట్ మొత్తం కష్టమని చెప్పుకొచ్చారు. దిల్ సినిమా దగ్గర నుంచి నితిన్ కు తాను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. 18 ఏళ్ల వయసప్పుడు ఆయన కొడితేనే అందరూ నమ్మారు. అలాంటిది కమర్షియల్ సినిమాలు చేయట్లేదేంటి అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను సినీ పరిశ్రమలోకి వచ్చానో నితిన్తో ఒక కమర్షియల్ సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఒక ఫ్యాన్గా ఆయన్ని అలాగే చూపించానని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఆయన సినిమాలకు ఫ్యాన్ని, ఇప్పుడు ఆయనతో వ్యక్తిగతంగా పనిచేసినప్పుడు ఆయన క్యారెక్టర్కి, యాటిట్యూడ్కి ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చారు. ఇక్కడ ముఖ్యంగా నితిన్ మాట్లాడుతూ ఒక హీరోకి అంటే నాగశౌర్యకి కౌంటర్ ఇచ్చారన్నట్టు ఒక మాట మాట్లాడారు. వెంకీ కుడుముల మాట్లాడడం పూర్తయిన తర్వాత, ఈ స్క్రిప్ట్ నీదేనా, ఈ కథ నువ్వే రాసావా అనగానే అక్కడంతా నవ్వులు పూశాయి. అయితే నితిన్ ఈ మాట అనడానికి పెద్ద కారణమే ఉంది. ఇది డైరెక్ట్గా హీరో నాగశౌర్యకు వేసిన పంచ్. నాగశౌర్య వెంకీ కుడుముల కాంబినేషన్లో చలో సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారానే వెంకీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమానే నాగశౌర్య వెంకీ మధ్య దూరం పెంచింది. చలో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్లో నిర్మించిన ఈ చిత్రంతో వెంకీ కుడుముల దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కథ తనదని, కాకపోతే టైటిల్స్లో తన పేరు వేసుకోలేదని నాగశౌర్య అన్నారు. బహుశా ఈ వ్యాఖ్యలే నాగశౌర్య వెంకీ కుడుముల మధ్య దూరం పెంచి ఉండొచ్చు, వెంకీ హట్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత వీరిద్దరూ మాట్లాడుకున్నది లేదు, కలుసుకున్నది లేదు. వెంకీ నాగశౌర్య మధ్య మాటలు లేవన్న విషయం అశ్వత్థామ సినిమా సమయంలో తెలిసింది. నాగశౌర్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. చలో సినిమాతో వెంకీ కుడుములను దర్శకుడిగా పరిచయం చేస్తే తనను కాదని వెళ్ళిపోయాడని ఆరోపణ చేశారు. అంతేకాకుండా తన తల్లి కొనిచ్చిన కారుని కూడా అమ్మేశాడని ఆరోపించారు. ఇప్పుడు తన ముందు నిలబడే ధైర్యం వెంకీ చేయలేడని ఘాటుగానే అన్నారు. మొత్తంగా వెంకీ కుడుములాదే తప్పన్నట్టుగా నాగశౌర్య చెప్పుకొచ్చారు. కానీ వెంకీ కుడుముల బయటకొచ్చి తన సొంత కథతో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ భీష్మగా తెరకెక్కించాడు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు నాగశౌర్య ఒక రకంగా బకరా అయ్యారని చెప్పొచ్చు. నాగశౌర్య రాసిన అశ్వత్థామ సినిమా ఫ్లాప్ అవ్వడం, వెంకీ రాసిన భీష్మ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం, ఈ ఇద్దరి మధ్య తేడా ఉంది, ఎవరు టాలెంటెడో అన్నది నిరూపితమైందని కొందరు కౌంటర్లు వేస్తున్నారు నాగశౌర్యకు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.